బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. మండల కేంద్రమైన గోకవరంలో కల్తీ మాంసాలు విక్రయించి ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ బస్టాండ్ నుండి పంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అనారోగ్యకరమైన మేక మాంసం అమ్ముతున్న దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు అండదండతోనే మాంసం విక్రయాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపించారు. తక్షణమే మాంసం దుకాణాలపై చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఆందోళన చేపట్టారు. పాఠశాలలు, దేవాలయాల చుట్టూ మాంసం దుకాణాలు ఏర్పాటు చేసి యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సొసైటీ అధ్యక్షులు దాశరథ అమ్మన్న ద్వార, సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ జి సత్యనారాయణ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సచ్చిన మేకలో జబ్బుతున్నటువంటి మేకలో కోసి అమ్ముతున్నారని గత 10 రోజులుగా మేము అధికారులకు తెలియజేయడం జరిగింది. అధికారులు ఇవాళ లైసెన్స్ ఇస్తున్నాను అంకతో ఏదో ఎక్కడున్నోడు ఒక కాగితం రాయించేసి నువ్వు మళ్ళీ సచ్చిన మేక నమ్ముకున్నా ఏమీ బాధ లేదు, నీకు లైసెన్స్ ఇచ్చామని చెప్పి ఆ మళ్ళీ అదే యథావిధిగా అదే షాపుల్లో అదే మాంసం నమ్మించడం జరుగుతుంది. ఇక్కడ స్టాంప్ అనేది వెటనరీ డాక్టర్ నిన్న మేక తోక సీలేసి ఇవాళ పొద్దున్న అది చర్మం తీసి పట్టుకెళ్తే దానికి ఒక ముద్రేసి అమ్మవలసినటువంటి పరిస్థితి ఉంది. పంచాయతీ గారి స్టాంప్ పెట్టుకుని పొద్దున సచ్చిన మేకలు తెస్తే ఆటలి స్టాంపులు వేశారు తప్ప జరిగినటువంటి పురోగతి ఏమి లేదు ఇక్కడ. అలాగే ఎంఈఓ గారికి, ఈఓ గారికి, ఆ స్కూల్ హెడ్మాస్టర్ గారికి గత 6 రోజులుగా మెయిన్ స్కూల్ పక్కన మెయిన్ స్కూల్ గోడ కట్టి చర్మాలు తీసి బోటీలు తీసి అక్కడ పిల్లలకు అసభ్యకరమైనటువంటి వాతావరణం సృష్టించి దోమలు ఎగలకే కారణమవుతున్నారండి. పిల్లలకు అనారోగ్యం పాలవుతుందని నేను కంప్లైంట్ చూడడం జరిగింది. ఇవాళకి ఎంఈఓ కానీ, అక్కడ ఉన్న హెచ్ఎం కానీ, మా పంచాయతీ ఈఓ గారు కానీ కనీసం స్పందించలేదు దాని మీద. అయితే ఇదే కంటిన్యూ అయితే మేము ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రజాముఖంగా చెప్పేది ఏంటంటే మళ్ళీ మేము 6 రోజుల్లో శాంతియుత ధర్నా చేయము. మేమే అధికారులు తొలగించకపోతే మేమే తొలగిస్తాం. దానిపై మా మీద కేసులు పెట్టుకున్నాం, ఇంకోటి పెట్టుకున్నాం, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. మేము ప్రజా ఆరోగ్యం, ప్రజా శ్రేయస్సు మాకు ముఖ్యం. అందువల్ల ఆ కార్యక్రమం అనంతరం అధికారులు స్పందించకపోతే తక్షణమే దానికి జరిగే చర్యకి అధికారులే బాధ్యులని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గోకవరం గ్రామంలో ఈ మేక మాంసం గురించి ఇవాళ చక్కవాళ్ళు అన్న కార్యక్రమంలో మీరంతా పాల్గొనేందుకు చాలా సంతోషం. అలాగే ఈ మేకలో ఈ సాయిబందరం కలిపి గుట్టాధిపత్యంగా సచ్చిన మేకలను తీసుకు తేవడం, భోజనం వాళ్ళు చేయడం జరుగుతుంది. దానికి పెద్ద ఒక సహకారం కూడా ఉందని చెప్పిన అనుమానం ప్రసంగంలో ఉంది. అటువంటి పోగొట్టాలనుకుంటే అదేనటువంటి పందాలో ఈ అధికారాలన్నీ కూర్చోబెట్టి పరిశీలన చేయవలసిన పని ఎంతకైనా ఉంది. అలాగే ఇన్మిడి స్కూల్లో మేకలు పూజేసి ఆ గోడకే కట్టి పనసం చేయడం వల్ల జరుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని దర్శనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ తిరిగినటువంటి తన్నాలో వచ్చినటువంటి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో మీరు ముందుంటే నేనే ముందు కూర్చొని తన్నా చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పి సభాముఖంగా చెప్తూ చాలా చేసింది.